Hi, hello and welcome to RS Brothers Bale Chance Le. RS Brothers Bale Chance Le కార్యక్రమాన్ని చూసి మనుషులే కాకుండా పాత్రలు కూడా బాగా ఇన్ఫ్లుయెన్స్ అయిపోతున్నాయి. అంటే కథల్లోని పాత్రలు అన్నమాట. చూడండి, ఇవాళ మన కార్యక్రమానికి ఎవరు వచ్చారో తెలుసా? సాక్షాత్తు విక్రమార్క మహారాజు, అలాగే ఆ బేతాళుడు కూడా. విక్రమార్క రాజాది రాజ రాజ మార్తాండ రాజ విక్రమ్ మార్క పదార్హ హే. ఎక్కడమ్మా? రాజాది రాజ రాజా విక్రమార్క అలనాటి మహారాజులేండి. ఆయన ఖజానా కాపాడడం కోసమని బాగా పోరాటం చేసినటువంటి మనిషి. కానీ ఈ మహారాజు ఖజానాని ఖాళీ చేసినటువంటి వ్యక్తి. అందుకనే ఆ బేతాళుడు అలా పట్టున్నాడనమాట. ఇతను జంబో మార్కుడు. జాగ్రత్త, కత్తి ఒరలో కాకుండా పొట్టలో పెట్టుకునేవు. అలాగే మా డైస్ దేవతలు కూడా అదే సామ్రాజ్యం నుంచి ఇక్కడికి వచ్చేసారు. వాళ్ళకి ఆ సామ్రాజ్యంలో ఈ కాస్ట్యూమ్స్ వేస్తారంట. చూడండి, హాయ్, బాగున్నారా? బాగా ఇంప్రెస్ అవ్వండి. మీ రాజుగారిని చూసారా? ఓకే, రాజుగారు ఏమీ పెట్టకుండా పాపం ఆయనే తినడంతో చూడండి, వారి రాజ్యంలో ప్రజలు అలా బక్కగాను ఆయనేమో అలాగాను తయారయ్యారు. రాజుగారు కత్తి బయటికి అస్తమానం తీయకండి, లోపల పెట్టండి. సరే, ఇది ఇప్పుడు మన కార్యక్రమానికి ఆడిషన్స్ ద్వారా సెలెక్ట్ అయిన ముగ్గురు చిన్నారులు ఇక్కడికి రాబోతున్నారు. మన కార్యక్రమం కేవలం డాన్స్ అండ్ మ్యూజిక్ షో మాత్రమే కాదు, మీకు తెలుసు. ఇందులో మిర్చి మసాలా చట్పట పానీపూరి లాగా ఉండాలి, కాబట్టి అలాంటి పిల్లల్ని సెలెక్ట్ చేశాం. ఎంటర్టైన్మెంట్ కి న్యూ డెఫినేషన్ భలే ఛాన్స్ లే సరదా మాటల వాటర్ ఫాల్ సుమా. ఇది అనకొండ, అది పెద్ద కొండ. రకరకాల వేషాలేసే జంబో పర్ఫార్మెన్స్ కి ఇంప్రెస్ అయి ఇంట్రెస్టింగ్ గా డాన్సులు చేసే డైస్ దేవతలు, సెలబ్రిటీలు చేసే హంగామా, ఇప్పటి వరకు సెలబ్రిటీస్ హల్చల్ చేసిన ఈ వేదిక పైన ఈ వేడి వేడి వేసవిలో కూల్ ఫీల్ తెచ్చేందుకు చిన్నారులు తమ టాలెంట్ చూపించబోతున్నారు. భలే ఛాన్స్ లో పార్టిసిపేట్ చేయడం నిజంగా భలే ఛాన్స్ లే అనుకుంటూ రాష్ట్ర నలుమూలల నుంచి వేలాది మంది చిన్నారులు సెలక్షన్స్ కి వచ్చారు. పాటలు డాన్సులు మాత్రమే కాకుండా రకరకాల ఇతర టాలెంట్స్ తో అలరించబోతున్న చిన్నారులు మీ ముందుకు రాబోతున్నారు. ఎంజాయ్ ది డిఫరెన్స్. నీకు ఎవరు తిండి పెట్టి పెడుతున్నాడు మరి? మీ అమ్మ. మీ అమ్మ చూపించు, ఎలిజిపిత్రాడు మరి మీ అమ్మ. అవును, మీ అమ్మ ఏదో పెద్ద శిల్ప సెట్. ముందుగా వస్తున్నటువంటి ఆ చిట్టి పొట్టి చిన్నారి ఎవరంటే ఆర్య. ఎవరు
ఎవరు బాబు నువ్వు? ఆర్య ఫ్రమ్ గుంటూరు. అందుకనైనా మిర్చి పాట ఎంచుకున్నావు నువ్వు? ఆ గుంటూరు మిర్చిలో ఉండేటువంటి ఘాటు మొత్తం నీ పర్ఫార్మెన్స్ లో ఉందిరా. సూపర్ రా, సూపర్ పర్ఫార్మెన్స్. అలా ఎలా దూకేవు నువ్వు? రెండు మూడు పల్టీలు పైగా వెనక్కి తిరిగి కొట్టేశావు. ప్రాక్టీస్. సరే, ఏం చదువుకుంటున్నావు? ఫిఫ్త్ క్లాస్. ఓకే. ఒకప్పుడు పిల్లలు ఇలాంటి ఎగురుళ్ళు దూకుళ్ళు చేస్తే అమ్మా నాన్నలు బాగా తిట్టేవాళ్ళు, కానీ ఇప్పుడు బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. చెయ్యరా, చెయ్యి, ప్రభుదేవా అవుతావు, లారెన్స్ అవుతావు, లేదా అల్లు అర్జున్ లాగా నువ్వు స్టైలిష్ స్టార్ అవుతావు అని కదా. డాక్టర్. డాక్టరా? అవును, నువ్వు కూడా ఇలాగే మెలకలు తిరుగుతూ ఆపరేషన్ చేయొచ్చు, బాగుంటుంది. పేషెంట్కి కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉండద్దు? నువ్వు కూడా చేయగలవా అలాగా? నువ్వు తనలాగా కూడా అవ్వచ్చంట, అవుతావా? ఏ బా ఫుడ్ తినా. వాళ్ళ ఖజానా ఖాళీ చేసి. ఓకే, డైస్ దేవతలకు ఒక వెరైటీ నమస్తే పెట్టేయమ్మ. నువ్వు చేయగలవా? కమ్ ఆన్ రాజా, కమ్ ట్రై. ఒక పని చేద్దాం, ఇలా తీసు రాజు. రెండు షట్లు నేను కూడా. ఓకే రాజుగారు, ట్రై చేయండి. బా, నువ్వు నిజంగా సూపర్ టాలెంట్ రా, సూపర్ టాలెంట్. నువ్వు ఇక్కడ కాదు, నేషనల్ లెవెల్కి వెళ్ళిపోవాలి రా. కానీ బ్యూటిఫుల్, వండర్ఫుల్ స్పార్క్ ఉంది ఈ అబ్బాయి. చాలా పెద్ద మరి హీరో అవుతాడో కొరియోగ్రాఫర్ అవుతాడో ఏమవుతాడో తెలియదు, కానీ సూపర్. చిన్న మిమ్మల్ని చూడలే ఇవాళ, అస్సలు చూడలే నేను. మీరు చూడలేదు, అయితే మిస్ అయ్యారు మీరు. ఒక హ్యాండ్ మీద వాడు కొన్ని సెకండ్స్ బ్యాలెన్స్ చేశాడు, మళ్ళీ చెయ్యి. ఏదమ్మా నువ్వు బ్యాలెన్స్ చేయి ఒకసారి. మహారాజ్ గ్రేట్. రాజుగారికి జై. రాజుగారికి జై. రాజుగారు జై. ముర్దాబాద్ జై. రాజుగారు ముక్కు గోక్కోకండి, ఏబిసిడి ఎఫ్లో ఒకటి సెలెక్ట్ చేసుకో. ఎఫ్. రాజులు ముక్కులో అవి గోక్కోకూడదు, అది రాజరికం కాదు. మీరు మీ రాజమందిరంలోకి వెళ్ళిన తర్వాత ఇలాంటివన్నీ చెయ్యాలి. నాలుగు. ఒకటి రెండు మూడు నాలుగు. మన నెక్స్ట్ పార్టిసిపెంట్ నీకు ఫుల్ కాంపిటీషన్ ఇవ్వడానికి వస్తోంది. గుంటూరు నుంచి ఇంకొక ఘాటైన మిర్చి దీపిక. మీరు రాజ్యంలో ప్రజల్ని ముట్టుకోకూడదు రాజుగారు. హాయ్. హాయ్ బ్యూటీ, నీ పేరేంటి? దీపిక. ఏం చదువుకుంటున్నావు? థర్డ్ క్లాస్. చాలా డిప్లొమాటిక్ గా డీసెంట్ గా మాట్లాడుతుంది. థర్డ్ క్లాస్. సుమా ఆంటీ. ఓకే సుమా అక్క, మా వాళ్ళందరికి, మా ఫ్రెండ్స్ కి, మా టీచర్స్ కి అందరికి మీ తరపున హాయ్ చెప్పండి. నువ్వు చెప్పేసి రావచ్చు కదా. మీరే చెప్పాలి. సరే హాయ్ బాయ్. హే చూడండి ప్రోగ్రామ్ అంతా. నువ్వు కూడా గుంటూరు నుంచి వచ్చావా? ఈ అబ్బాయి తెలుసా నీకు? నాకు తెలీదు, కానీ నేను థర్డ్ క్లాస్ ఎన్ఆర్ఐ ఇండియన్ స్ప్రింగ్స్ గుంటూరులో చదువుతున్నాను. ఏంటది, స్కూల్ పేరేనా? ఇండియన్ స్ప్రింగ్స్. వామ్మో, స్కూల్ పేరే అంత పెద్దగా ఉంటే చదువులు ఎంత పెద్దగా చదివిస్తున్నారో ఏమిటో పాపం. ఇదిగో నీకు డాన్స్ బాగా ఇష్టమా? ఆ బలే ఛాన్స్లే కూడా బాగా ఇష్టమా?
నీకు భలే ఛాన్స్లలో ఏం ఇష్టం? సుమా. ఓకే, ఇప్పుడు మా డైస్ దేవతలకు ఒక వెరైటీ నమస్తే పెట్టు. ఓసారి ట్రాల్ వాడుకుంటుంది. అప్పుడెప్పుడో వినాయకుడు శివుడు పార్వతులు చుట్టూ తిరిగితే ప్రపంచం మొత్తం చుట్టూ వచ్చినట్టు, అన్ని నదుల్లో స్నానం చేసినట్టు ఫలితం వచ్చింది. ఇప్పుడు నేను సుమాకు చుట్టూ తిరిగాను కదా, అంటే తెలుగు టీవీ ఛానల్స్ అన్నిటినీ చుట్టూ వచ్చినట్టు ఫలితం వచ్చింది. ఆ ఫలితం అంతా మా డైస్ దేవతలకే ఇస్తున్నా. ఒకసారి పైకి ఎక్కు, నేను కింద వంగి ఎత్తుకోలేను. అమ్మా, ఇంత చిన్న వయసులో నీకు ఇంత జ్ఞానం ఎలా వచ్చింది తల్లి? మమ్మీ. అమ్మా, మీ అమ్మ నా అన్ని ప్రోగ్రామ్స్ చూస్తున్నట్టుంది తల్లి. నన్ను చూడితే టీవీ ఛానల్స్ అన్ని చుట్టేసినట్టేనా అమ్మా? బాగుందమ్మా, బాగుంది. బంగారు తల్లి, మీరు ఇంప్రెస్ అయ్యారా? నన్నైతే నువ్వు తేలిగ్గా చుట్టగలిగావు, వాడిని చుట్టాలంటే 2-3 రోజులు పడుతుంది. నేను మీకు మళ్ళీ అన్యాయం చేశాను, మిమ్మల్ని నేను చూడలేదు. వీళ్ళిద్దరిని చూస్తూ ఉండిపోయాను నేను ఇక్కడ. ఓకే, జంబో మార్క్ మహారాజా, మీ విగ్గు ఒకసారి సర్దుకొని బయలుదేరండి. బేతాళుడు పీకేసినట్టున్నాడు, కొట్టకండి మహారాజా, మళ్ళీ వాడు అలిగి చెట్టెక్కి కూర్చుంటాడు. సెలెక్ట్ చేసుకోమ్మా, ఏబిసిడిఈఎఫ్. ఫార్ అక్క, అమ్మ, అమ్మ అంటే ఆంటీ, అమ్మమ్మ అనిత ఆంటీ, అమ్మమ్మ అంటే ఆంటీ. అనిత ఆంటీ, ఇదంతా నీ ప్లానింగా? ఏమిటో అనుకున్నానులే. నంబర్ 3 అమ్మా, నిజాలు చెప్తారు. పిల్లలు దేవుడు చల్లని వారే, కళ్ళ కపట మెరుగని కరుణామయులే. వాళ్ళతో మనం అబద్ధం చెప్పించలేము, వాళ్ళు నా గురించి చెప్పిందంతా సత్యం. ఏం రాజుగారు, ఏమైనా గుడ్ న్యూసా? కడుపు చూసినప్పుడే అనుకున్నాను. సరే సరే రాజుగారు, తిప్పండి. చాలండి రాజుగారు, తిప్పండి తిప్పండి రాజుగారు, తిప్పండి. ఒకటి అమ్మా, ఒకటి. ఓకే, నెక్స్ట్ మన చిట్టిపొట్టి సెలబ్రిటీ సూర్య లోహిత్ ఫ్రమ్ హైదరాబాద్. సూర్య లోహిత్, వెల్కమ్ టు ఆర్ఎస్ బ్రదర్స్ బలే ఛాన్స్లే. నువ్వేం చదువుకుంటున్నావు? ఫిఫ్త్. నువ్వే చిన్నదాని అనమాట నాకన్నా. తను స్పెషల్ క్యాండిడేట్. ఎందుకు? ఎందుకంటే మేము ఇద్దరు ఫిఫ్త్, బాయ్స్ బాయ్స్. తన ఒక్కటే గర్ల్, ఇంకా థర్డ్ స్టాండర్డ్. నేను ఒక గర్ల్ ఉన్నాను కదరా ఇక్కడ. యూఆర్ లేడీ మా, యూఆర్ లేడీ. లేడీ మా, ఆమె లేడీ. వాడేంటి మరి? మ్యాన్, హీ మ్యాన్, హీ మ్యాన్. ఏ స్ట్రాంగ్ బాడీ, ఏ గుద్దుతే రా. అదేంటి దూదే మొత్తం లోపల? ఓకే, మనం ఇంకా డాన్స్, సింగింగ్, ఇంకా వేరే టాలెంట్లు ఏమైనా ఉన్నాయా? డైలాగ్స్, డైలాగ్స్. ఓకే, డైస్ దేవతల్ని ఇప్పుడు ఇంప్రెస్ చేసుకో. ఇది మా రాజుగారు కూడా చేయాలి. రాజుగారు, మీరు అసలే పొద్దున కోటాలో మీ యోగాసనాలు చేయలేదు, చేయండి.
రాజుగారు చేతులు రెండు కింద ఇరుక్కుపోయాయా? బయటకి తీసుకోండి. అలా కాకపోని బయట నుంచి లోపలికి తీసుకోండి. రెండూ కష్టమేనా రాజుగారు? సరే మహారాజా, రేపటి నుంచి సూర్య నమస్కారాలు 100, సరేనా? ఇప్పుడు సూర్య నమస్కారం చేయండి. ఏ రాజుగారు సూర్య నమస్కారాలు చేస్తున్నారు చూడండి, యోగాసనాలు. థ్యాంక్స్ రాజుగారు. ఆ డై చేతులు ఇప్పుడు మీరు డాన్స్ చేసుకోండి అమ్మా. పచ్చని జెండా నీ కోసం తెచ్చా కలకండా. అయి పాపోయ్ అయి పాపోయ్ దేవుడా, చేసింది నా దిల్లు తుక్కడా తుక్కడా. ఏం కావాలో చెప్పు ఎగుడా దిగుడా. వెల్కమ్ కమ్ వెల్కమ్ కమ్, నా పేరు కనక. ఏ కల్లోకి వచ్చే ఈ ఎవ్వరికి దొరక. వెల్కమ్ వెల్కమ్ వెళ్ళండి రాజుగారు. సెలెక్ట్ చేసుకోమా. బి బి ఫార్ బ్రదర్స్. నీకు బ్రదర్ ఉన్నారా? అన్నయ్య తమ్ముడా? అన్నయ్య. బాగా చూసుకుంటాడా? మీరు డిష్యూమ్ డిష్యూమ్ ఏం చేసుకోరా? అంటే చేసుకుంటారనా చేసుకోరనా? అంటే ఏ ఆప్షన్? ఆప్షన్ ఏ, చేసుకుంటారు. రాజుగారు టైం అయిపోతుందంట, తిప్పండి 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 రాజుగారు. 6 1 2 3 4 5 6 సెలెక్ట్ చేసుకో మళ్ళీ. ఎఫ్. ఎఫ్ ఫర్ ఫ్రెండ్లీ. ఫ్రెండ్లీ ఏంటి రాజుగారు? ఏమిటి బిత్తర చూపులు చూస్తున్నారు? ఏమైనా జరగకూడదు జరిగిపోయిందా? ఓ స్నేక్. ఏంటి రాజుగారు? స్నేక్. ఏ రాజుగారు, అంటే మీరు పొద్దున్న తిన్నది? నంబర్ 4. 1 2 3 4. ఇప్పుడు ఆర్యా గేమ్. ఇదిగో ఇవాళ గేమ్ ఏంటంటే, నువ్వు ఇది నోట్లో ఇలా పెట్టుకుంటున్నావు, నువ్వు ఒక బంతి ఇందులోకి వేసుకోవాలి, ఈ సర్కిల్ నుంచి ఆ సర్కిల్ వరకు దీన్ని ఊదుకుంటూ నడుచుకుంటూ వెళ్ళాలి. అయితే ఇది కిందకు వచ్చి ఆగుతుంది కదా, అప్పుడు నువ్వు ఆగాలి. అది గాల్లో ఉన్నప్పుడు నువ్వు నడవచ్చు. 1 2 3 స్టార్ట్. మేము బంతులు ఇస్తాం. ఆగాలి, ఇప్పుడు మళ్ళీ ఊదాలి. మహారాజా, ఇది మన ఆస్థానంలోని గేమేనా, లేకపోతే మనం పక్క రాజ్యం నుంచి కొట్టేసింది? వెరీ గుడ్, ఆపి. ఏమనిపిస్తుంది మహారాజా, రేపటి వరకు రాజ్యం చేరుకుంటాడంటారా? అయినా కుర్రాడు బాగానే చాకులాగా పదునుగా ఉన్నాడు మహారాజా, తెలివితేటలు బాగానే వాడి వెళ్తున్నాడు. వెరీ గుడ్, సూపర్. చాలా కష్టమైన గేమ్ ఇన్ఫ్యాక్ట్. పర్ఫార్మెన్స్ మీకు నచ్చినదా? అయితే ఒక నృత్య ప్రదర్శన. రాత్రైనా పడుకోలేరు, పడుకున్నా నిదరే రాదు, నిదరొస్తే కలలే కలలు, కలలో నవ్వేను. ఓకే మహారాజ్ గారు వెళ్ళండి. ఆర్యా సెలెక్ట్ చేసుకో. ఏ ఫార్ ఆర్యా. ఓకే ఆర్యాకి స్టైలిష్గా ఒక నంబర్ తీ. టాన్ 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 టాన్. 4. 1 2 3 4 అంటే నిచ్చెన 12 మీద కలిపాడు. దీపిక, మన రాజ్యంలో గాలి బాగా తక్కువైనది, వేడిగా ఉన్నది కదా, ఈ వేడి పవనములు వీచుతున్నాయి కాబట్టి రాజుగారు సొమ్మసిల్లి పడిపోతుంది, అందుకని నువ్వు కొంచెం పంకా తిప్పవలను, అంటే ఫ్యాను. దీనిని ఇలా వదిలినచ్చు అది వెళ్ళి ఆ డబ్బాలో పడవలను. స్టార్ట్. రాజుగారు అటువైపు ఉంటే ఇటువైపు పంపిస్తావేంటమ్మాయి? అయ్యో ఈ ఫ్యాన్ రెక్కలు విరిగిపోయినవి. రాజుగారు ఏంటి బహుమతిగా ఇచ్చారా ఏమిటి కత్తి కొంపతీసి? ఒక పని చెయ్యు, ఆగు, ఇక్కడ నుంచొని వదిలిపెట్టుము.
రాజుగారికి బాగా గాలి వచ్చినది, దిక్కు కూడా ఎగిరినది. సరే ఒక పని చేద్దాం, ఇది ఇలా అవ్వట్లేదు కాబట్టి రివర్స్ లో నేను ఫ్యాన్లు పంపిస్తాను, నువ్వు దాన్ని క్యాచ్ పట్టు. రెడీ? రాజుగారు వెళ్ళండి, రాజుగారికి ఫ్యాన్ ఆట బాగా నచ్చినట్టుంది. సెలెక్ట్ చేసుకో. బి బి ఫర్ భలే ఛాన్స్ లే. బి ఫర్ భలే ఛాన్స్ లే. 4 1 2 3 4 పెద్ద నిచ్చెన వచ్చింది. వావ్, 24 మీదకి పొమ్ము. సూర్య, నువ్వు ఒక గేమ్ ఆడవలెను. ఇదిగో ఇలా ఈ రబ్బర్ బ్యాండ్ తీసుకొని ఈ రెండింటి మధ్యలో దీన్ని ఇలా పట్టుకోవాలి. దీన్ని తీసుకొచ్చి ఇలా పెట్టాలి, దీని మీద ఇంకొకటి పెట్టాలి. అలా ఒక ఎన్ని పెడదాం? 8 పెడదాం. 10 వద్దులే. 8 ఓకేనా? రెడీ? రెడీ, స్టార్ట్. చేత్తో పట్టుకోవద్దు, ఓన్లీ రబ్బర్ బ్యాండే. అది బిల్డింగ్ చేయాలి. బిల్డింగ్ చేయాలి. పంచేద్దాం, 6 పెట్టిద్దాంలే. 5 1 మోర్ 6. వెరీ గుడ్ గైస్, ఏదో ఇంప్రెస్ అయ్యారా? సరే డాన్స్. సూపర్ డైస్ దేవతలు, సూపర్ మా ముగ్గురు చిచ్చర పిడుగులు, సూపర్. కమాన్ రాజుగారు, సెలెక్ట్ చేసుకో. సూర్య, ఏ ఫార్ అక్క సుమక్క. వద్దులే, 1 జస్ట్ పైకెట్టు. ఓకే, ఇప్పుడు పిల్లలు వాళ్ళ ఓన్ టాస్క్లు చేసి పర్ఫార్మెన్స్లు చేసి డైస్ దేవతలను ఇంప్రెస్ చేసుకోబోతున్నారు. ముందు ఆర్యా, డైలాగ్. డైలాగ్ ఓకే. కాంచనా, 3 క్యారెక్టర్స్ది నేనే చేసేస్తా. కాంచనా సినిమాలో 3 క్యారెక్టర్లు లారెన్స్ చేస్తారు కదా, అవి 3. తెలిసిపోయిందా మీ అందరికీ? తెలిసిపోయిందా? సరే వదిలేయండి. వదిలేయమన్నానా? 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 చేస్తావా? నేను చేస్తావా? ముట్టుకోరా, ముట్టుకో, ఇప్పుడు ముట్టుకోరా, చూద్దాం. ముట్టుకోరా, ముట్టుకో. మాట్లాడుతుంటే ఒక ఆడదాన్ని మిస్ చేస్తున్నాడు రాస్కల్. మీరే చెప్పండి, ఒక మగాడు మిమ్మల్ని చేస్తే కోపం వస్తుందా లేదా? కోపం వస్తుందా లేదా? వస్తుంది. పసుపు రాసుకుంటున్నా, పసుపు రాసుకుంటున్నా అంటే ఆరి పసుపు రాసుకుంటున్నా మగాడు రాసుకుంటాడు పసుపు. చూప్.
बहुत अच्छा ए बेटा तू आराम से का अंतनाके इदे चिकन टिटी पाए टिकन टीस नाना मैं निदी इकड कूचन तिंदु आकड कूचन तिंता टिन 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 नाना ये मुसली जोदु प्रति दान की पाए पड़तुने होंदे कामिडी पीस कामिडी पीस कामिडी पीस మూసుకొని ఉండలేవా ఏమండి మన గాజులు వేసుకున్నాడు పూలు పెట్టుకున్నాడు పసుపు రాసుకున్నాడు బొట్టు పెట్టుకున్నాడు చీర కట్టుకున్నాడు అంటే నోరుకు వచ్చినట్టు బాగా అనుకో కోసేస్తా నాకు ముఖ్యమైన పని ఉంది అది పూర్తి చేసుకుని నేనే వెళ్ళిపోతా ఆ లోపల గెలకాలని ప్రయత్నించారు అర్థమైంది కదా మూసుకొని ఉండు మూసుకుంటావా సూపర్గా చేసావురా అసలు కాంచనాలు ఆ మూడు క్యారెక్టర్లు లారెన్స్ గారు చేయడమే గ్రేట్ అనుకున్నాను కానీ లారెన్స్ గారు మీకన్నా గ్రేట్ అండి సూపర్ డైజ్ అసలు ఇంప్రెస్ రా డాన్స్ రాజుగారు ఎలా చేశాడు కుర్రాడు మరి మీ వైపు నుంచి మీరు ఏమి బహుమతులు ఇవ్వరా ఫస్టే ఇచ్చారా దాంతో అడ్జస్ట్ అవ్వమంటారా ఏమిటో వెళ్ళండి రాజుగారి ఖజానా ఖాళీ అయినట్టుంది సెలెక్ట్ చేసుకో ఆర్య ఫార్ ఫ్రాన్సిస్ రెడ్డి సార్ ఫ్రాన్సిస్ రెడ్డి సారా మా ఫ్రాన్స్ నుంచి వచ్చిన మా డైరెక్టర్ సార్ ఫ్రాన్స్ నుంచి వచ్చిన మీ డైరెక్టర్ సారా స్కూల్ డైరెక్టర్ సార్ ఆయన ఫ్రాన్స్ నుంచి వచ్చారు కాబట్టి ఆయన పేరు ఫ్రాన్సిస్ రెడ్డి అయిందా లేకపోతే నీ కళ అర్థమైందా ఫ్రాన్సిస్ రెడ్డి సార్ ఓకే తిప్పమ్మా తిప్పే సిక్స్ సిక్స్ రాజుగారు తిప్పమ్మన్నది మీ మీసం కాదు నంబరు నాలుగు ఒకటి రెండు మూడు నాలుగు ఏ ఆర్య నిన్ను పాము కాటేసింది రాలుగు అది కూడా చాలా ఆనందంగా స్వీకరించాడు ఈ కుర్రవాడు ఎవరో చాలా పదునైన వాడు దీపిక నువ్వేం చేస్తావు దీపిక ఇప్పుడు హోటల్కి రామ్ చరణ్ తేజ్ చిరంజీవి బాలకృష్ణ జూనియర్ ఎన్టీఆర్ వస్తారు అదో చెత్త హోటల్ అనమాట వాళ్ళు ఎలా చేస్తారో చూద్దాం ఫస్ట్ రామ్ చరణ్ ఒరే సర్వర్ ఖాన్ ఒక్క ఇడ్లీ కాదురా 100 ఇడ్లీలు ఒకేసారి పంపించు చట్నీ ఎక్కువైనా పర్లేదు తక్కువ కాకుండా చూసుకో కావాలంటే కూడా సాంబారు కారపొడి పంపించు కుమ్మేస్తా ఏ చిచి కుక్ ఏంటి ఇక్కడికి వచ్చింది అయిపో చిరంజీవి ఏయ్ రామ్ చరణ్ కుక్కే కదా అని పక్కకి నడితే పిక్క పట్టుకొని కొరుకుతుంది జాగ్రత్త అంటే ఏ ఇంట్లోకి ఎన్టీఆర్ ఏయ్ సర్వర్ హోటల్ ఏమి అన్నీ అన్నీ వండించు అమ్మతోడు అడ్డంగా తినేస్తా చిచి ఏంటిది ఇలా ఉంది బతకాలంటే పక్క హోటల్లో తినాలి చావాలంటే ఈ హోటల్లో తినా ఇదే ఈ బాద్షా మాట ఇంతలో ఒక బాలకృష్ణ వచ్చి నీ హోటల్కి వచ్చా ఇడ్లీ తింటా పూరీ తింటా చపాతీ తింటా ఏమైనా అన్నీ పంపించు ఏ మేనేజరు నా తొడ సౌండీని తడుచుకున్నావా సౌండ్ కాదయ్యే సామి నువ్వు కొట్టింది నాటరా సూపర్ చాలా బాగా చేసావు సో నలుగురు ఆ హోటల్కి వెళ్ళి మొత్తానికి సరిగ్గా తినలేదన్నమాట డైజ్ అసలు ఇంప్రెస్డా లేకపోతే ఒకసారి తొడగొట్టించుకోండి దీపిక డాన్స్ అక్కడ బాగుంది ఇక్కడ బాగుంది మీరు వెళ్ళండి రాజుగారు ఏంటి రాజుగారు మీరు కూడా ప్రాక్టీస్ చేస్తారా
రాజుగారు అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. మీ ఆస్థానంలో ఇద్దరు నర్తకీ మణులు వెయిటింగ్ మీకోసం. మీరు 6 నెలల జీతం ఇవ్వలేదంట వాళ్ళకి. వాళ్ళకి ఇచ్చేసి రండి, నేను తీసేస్తాను. అయ్యో, రాజుగారి దగ్గర ఇవ్వడానికి ఏమీ లేదా కత్తి తప్ప. ఆ సెలెక్ట్ చేసుకో. డి ఫర్ దీపిక. దీపిక తనే. 4 1 2 3 4 నిచ్చెన వచ్చింది, పైకి వెళ్ళిపో. అంతే అంతే అంతే, అక్కడే చాలు. సూర్యలోహిత్, నువ్వేం చేస్తావు? డైలాగ్. డైలాగ్ ఓకే. ఎవరిది? బిజినెస్ మ్యాన్. బిజినెస్ మ్యాన్ ఓకే. ఈ ముంబైలో నేను ఎలాగో అలా బతకడానికి రాలేదు. ఈ ముంబై ఉచ్చబోయించడానికి వచ్చాను. ఏ ముంబై కొమ్మె బిషప్ కార్నే ఆయాహు. అయిపోయిందా? ఇప్పుడు 2 పద్యాలు చెప్తాను. అబ్బా చూసారా, పిల్లలు ఏదో కేవలం డైలాగులు మాత్రమే నేర్చుకుంటున్నారు అనుకుంటున్నారు. తెలుగు సంస్కృతి సంప్రదాయం పద్యాలంట, వినండి. కష్టపెట్టబోకు కన్న తల్లి మనసు, నష్టపెట్టబోకు నాన్న పండ్లు, తల్లి తండ్రులన్న దైవ సన్ని బులురా, లలిత సుగుణ జాల తెలుగు బాల. ఇంకోటి కూడా చెప్తాను. జిల్లా కొరకు ధర్మశాలలు గట్టించి, బీద సాధనంతో ఆదరించి, పేరుగడిన కర్మ వీరుడే మృతజీవి, లలిత సుగుణ జాల తెలుగు బాల. చాలా బయటకు వస్తున్నట్టున్నాయి, చెప్పు. నడువకుమి తెరువు ఒక్కట, గుడువకుమి శత్రు నింట, గూరిమి తోడన్ ముడువకుమి పరధనుముల, నుడువకుమి ఎరుల మనసు నొవ్వగ సుమతి. గురుని శిక్షలేక గురు తెట్లు కలుగును, అజునికైనా వాణి అబ్బకైనా తాలుపు చెవిలేక తలుపెట్టులాడును విశ్వదాభిరామ వినురవేమ. రిధం బాగుంది కదా, డిఫరెంట్ గా. పిల్లలందరికీ బాగా పద్యాలు కూడా వచ్చు. ఈ సమ్మర్ వెకేషన్ లో మీరు కూడా నేర్చుకోండి, పెద్దవాళ్ళు పిల్లలకి ఎలాగో వచ్చు. నాకు డౌట్, ఆ బేతాళుడు డై వేసుకోడా? రాజుగారు మాత్రం పుష్టిగా వేసుకొని వచ్చారు డై. సెలెక్ట్ చేసుకో సూర్య. డి ఫార్ డాంకీ. నన్ను కాదు, నువ్వే గాడిద బరువు మోస్తున్నావుగా. నంబర్ ఏంటి రాజుగారు? పామా, మళ్ళీ సేమ్ ఇలాగేనా? 2 కాదులే, ఊరికే ఓవర్ యాక్షన్ చేశాడు. 1 2 ఆర్య, ఇప్పుడు దుర్యోధనుడుగా చెయ్యాలి మయసభలో, సరేనా? రెడీ. చూసారా, స్టాప్ బ్లాక్ లో కాస్ట్యూమ్తో ఎంటర్ అయిపోయాడు. ఆచార్య దేవా, ఏమంటివి ఏమంటివి, జాతి నెపమున సూత సుతునికి అర్హత లేదందువా? ఎంత మాట ఎంత మాట, ఇది క్షేత్ర పరీక్ష గాని క్షత్రియ పరీక్ష కాదే, కాదు కాకూడదు, ఇది కుల పరీక్ష ఎందువా? నీ తండ్రి భర్త్వాజి జన్మ మట్టిది, అతి యుక్తకరమైన నీ సంభవం మట్టిది, మట్టి కుండలో పుట్టిది కదా నీది ఏ కులము? ఇంత ఎలా అస్మత్ పితామహుడు కురుకులుడైన ఇశాంతరావుడు శివ సముద్రపు భార్య అయిన గంగా గర్భమును జనించలేదా? ఈయన దేకులము నాతో చెప్పిస్తువేమయ్యా, మా వంశములకు మూల పురుషుడైన వశిష్ఠుడు దేవవేష ఉర్వశీ పుత్రుడు కాదా? అతడు పంచమజాతి కన్యాయుడు అన్నది అంది శక్తిని, ఆ శక్తి చండాల కన్నెందు పరాశరుని, ఆ పరాశరుడు పల్లపరిచైన మత్స్యంది వ్యాసుని, ఆ వ్యాసుడు మా పితామహి అంబికతో మా తండ్రిని, పిడి పితామహి అంబాలికతో మా పినతండ్రి పాండురాజును, మా ఇంటి దాసితో ధర్మ నిర్మాణుడు నేను మీ చేకీర్తింపబడుతున్నా, ఈ విదుర దేవుని కనలేదా? సందర్భావసరములను బట్టి క్షేత్ర బీజ ప్రాధాన్యతలతో శంకరమైన మా కురువంశము ఏనాడో కులహీనమైనది కాగా, నేడు కులము కులము అని వ్యర్థవాదం ఎందులకు? చాలా మంది డైలాగ్ చెప్తూ ఉంటారు కానీ స్పష్టత చాలా తక్కువగా ఉంటుంది. నువ్వు చాలా స్పష్టంగా చెప్పావు, చాలా బాగుంది. నిన్ను కోరి దూరం అంతా చెరువాయే చెనువంతా.
గుండె జారి గల్లంతయ్యిందే. ఈ సొగసే చూసి గుండె జారి గల్లంతయ్యిందే. అరే 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 గుండె జారి గల్లంతయ్యిందే. ఓకే జంబో వెళ్ళు, సెలెక్ట్ చేసుకో. సి ఫార్ చెన్ను, మై నిక్ నేమ్ చిన్ను. చెన్ను 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 అంటే చెన్నకేశవ బిడ్డ. చెన్నకేశవ ఆర్య, చెన్నకేశ ఆర్య అని పూర్తి పేరు. బూరెల చెన్నకేశవ ఆర్య. బూరెల బూరెల ఉగ్గలేము. రాజుగారు నీకు నమస్కారం పెట్టారు, ఇంకా ఇవ్వడానికి ఏం లేదంట. ఒకటా రాజుగారు, ఆవిడ సంచులు అవి పీక్కూడదు చెప్పండి. రెండు ఒకటి రెండు. ఓకే దీపిక, ఇప్పుడు భలే ఛాన్స్లే గురించి ఒక పాట పాడు. బాగుంది మా టీవీలో భలే ఛాన్స్లే, బాగుంది సుమా అక్క యాంకరింగే, బాగుంది మా టీవీలో భలే ఛాన్స్లే, బాగుంది సుమా అక్క యాంకరింగే, బాగుంది జంబో అన్న కొత్త గీట చే, బాగున్నాయి మాడై దేవతల సూపర్ స్టెప్పులే, బాగున్నాయి పిచ్చి 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 పిచ్చిగా మాటి నచ్చింది, పిచ్చి పిచ్చి పిచ్చిగా నచ్చింది, పిచ్చి 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 పిచ్చిగా మాటి నచ్చింది, పిచ్చి 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 పిచ్చిగా సుమ నచ్చింది. శారది స్టూడియోస్లో సెలెక్షన్ జరిగేనంటూ మా టీవీ స్క్రోలింగ్స్లో ఇన్ఫర్మేషన్, పర్ఫార్మెన్స్ బాగుంటే టాలెంటు నీకుంటే తప్పక సెలెక్ట్ అవుతావంటూ ఇంటిమేషన్. ఫస్ట్ రౌండ్ ఆడిషన్లో నేను కానీ సెలెక్ట్ అయితే సెకండ్ రౌండ్కి పిలుపు వస్తుందని క్యాల్కులేషన్. సమ్మర్ హాలిడేస్లో పిల్లలకి ఛాన్స్ ఇచ్చి అందరినీ ఎంటర్టైన్ చేయడమే మా టీవీ ఇంటెన్షన్. పిచ్చి 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 పిచ్చిగా మా టీవీ నచ్చింది, పిచ్చి 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 పిచ్చిగా హసుమ నచ్చింది. ఎంత క్యూట్గా ఎంత బాగా చేసావు, చాలా బాగుంది. దైస్ దేవతలు ఏమంటారు? అయితే ఈ చిన్నారి కోసం ఒక మంచి డాన్స్ హో జాయ్. రాజుగారు, ముగ్గురు సుమలు కలిపితే ఒక జంబో అని పాపం దీపిక చెప్పలేకపోయింది. ఇప్పుడు సెలెక్ట్ చేసుకో. ఎఫ్ ఫార్ ఫ్యామిలీ. మా టీవీ భలే ఛాన్స్లో ఫ్యామిలీ, మా టీవీ మొత్తం. చిన్న వయసులోనే ఎన్ని తెలివితేటలు వచ్చేస్తున్నాయో పిల్లలకి. ఏంటి రాజా? ఐదు, ఒకటి రెండు మూడు నాలుగు. నీకు ఒక సంగతి తెలుసా, ఫ్యామిలీ ఫ్యామిలీ అన్నావుగా, పాము ఫ్యామిలీ వచ్చింది ఇప్పుడు. కాటేసింది దా పోనీలు, ఏం చేస్తాం, అది కూడా ఒక ఫ్యామిలీయే. ఇంకా కిందకి ఇంకా కిందకి, అంతే అంతే, అక్కడే అక్కడే అక్కడే. అలా వెళ్ళు, ఆగు. సూర్య లోహిత్, నువ్వు ఇప్పుడు స్టూడెంట్, నువ్వు క్లాస్లో హోంవర్క్ అసలు చేయడమే లేదు. మీ టీచర్ తిడుతూ ఉందన్నమాట, రోజు హోంవర్క్ చేయట్లేదు. మీ టీచర్ ఏమో దీపిక. హోంవర్క్ చేసావా? చేయలేదు. ఇటు బుక్ చూస్తా, ఇంకో తీసుకో. ఎన్ని రోజుల నుంచి చెప్తున్నా హోంవర్క్ చేయమని? నాకు చేయాలని లేదు, అందుకని చేయట్లేదు. ఎగ్జామ్స్ లో ఫుల్ మార్క్స్ రావాలి, కానీ చదవవు. ఎలా? వద్దు, కాపీ కొడతాను. కాపీ కొడితే ఎలా? నీకు జీరో మార్క్స్ ఇస్తా. నేను కాపీ కొట్టే వర్క్ తెలుస్తుంది. నేను కాపీ అనుకో రాసి ప్రిన్సిపల్ మ్యామ్కి ఇస్తానుగా. అప్పుడు మేడంకి ఎలా తెలుస్తుంది? నేనే కాపీ కొట్టాను, పక్క ఉన్నాడు కాపీ కొట్టచ్చుగా. ఎందుకు, క్లాస్లో అందరూ బ్రిలియన్సే, నువ్వు ఒక్కడవే డల్లర్. ఇంకో వెళ్ళాడా నాకు?
My friend, but I'm clever. Take my homework. I did or not, you see. Hey! Shiva, you are a good one. I'm not going to do it. Hey, look, choose that. Shiva, are you going to do it? I'm going to do it. I'm going to do it. నేను చేయనంతే నా క్రికెట్ ఆడాలని అందుకని రోజు వెళ్ళి ఆడుకుంటున్నా. క్రికెట్ ఆడాలంటే హోంవర్క్స్ చేసుకున్న తర్వాత ఆడచ్చుగా. పొద్దున్న నుంచి రాత్రి వరకు నాకు క్రికెట్ ఆడాలనిపిస్తుంది. అయితే స్కూల్ మానేసి క్రికెట్ ఆడుకుంటుండు. స్కూల్లోనే క్రికెట్ కోచింగ్ తీసుకునేది. అయినా ఇంట్లో కూడా ప్రాక్టీస్ చేస్తావు కదా, అప్పుడే. మా ఇంట్లో బ్యాటులు లేవు. అది కొనుక్కో. ఎందుకు కొనుక్కోవాలి? నువ్వు హోంవర్క్ ఎటు చేయవు, స్కూల్ అన్న మానేస్తే కొంచెం ఇది. అంటే అండి, వాట్ ఇస్ ఇట్? పెద్దయిన తర్వాత చదువు రాదు, ఏముండదు. పెద్దయిన తర్వాత చదివేందుకు? ఉద్యోగం కాదు వాడికి. ఉద్యోగమే రాదు చదువుకోకపోతే. ఆ క్రికెటర్ ఉద్యోగం ఇస్తారులే ఒక శిక్ష వ్యక్తి. ఓకే ఓకే ఓకే, పెద్దయిన తర్వాత చూద్దాం. సరే సరే చూసుకో. అసలు టీచర్ స్టూడెంట్ మాట్లాడినట్టుగా ఉంది అసలు. అది అసలు ఏమైనా గౌరవించాడా వాడు టీచర్ని? రేణు నిజంగా కూడా ఇలాగే ఉంటావారా స్కూల్లో? ఏమడిగా ఏదో చేస్తున్నాడు తొండలాగా. డైస్ అసలు ఇంప్రెస్ అయితే డాన్స్ కన్నులాంటి కన్నులున్న జున్నులాంటి పిల్ల సుందరి బుగరి బ్లాక్ బెర్రీ మిక్స్ చేసి లిప్పులు పెట్టినా ఫ్రెష్ జ్యూస్ ఫ్యాక్టరీ పిల్ల నువ్వు లేని జీవితం నల్ల రంగు వంటకున్న తెల్ల కాగితం పిల్ల నువ్వు లేని జీవితం ఆవకాయ పద్దలేని మందు కంట దారుణం రాజుగారు వెళ్ళండి. నేను కూడా చిన్నప్పుడు టీచర్ అవ్వాలి అనుకున్నాను. ఏమైంది యాంకర్ అయ్యాను. యాంకర్ అన్నా బెటర్ గా. టీచర్ అయితే క్లాసులో 30 మందికి చెప్పుకునేది, ఇప్పుడు 100 మందికి చెప్పుకుంటున్నాను నేను పాటలు. సెలెక్ట్ చేసుకో. డి ఫర్ డైస్ దేవతలు. నువ్వు 13 మీద ఉన్నావు కదా, నీకు 1 2 3 వస్తే పాముంది. నంబర్ రాజుగారు 5. 1 2 3 4 5. రాజుగారు రాజమందిరంలో సైరన్ మోగింది, రాణిగారు పిలుస్తున్నట్టున్నారు. రాజుగారికి రాణిగారు అంటే బాగా భయం. ఓకే ఓకే, ఇంకా మీరు మెల్లిగా బయలుదేరంటే ఉండండి ఉండండి, ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారో చూద్దాం. ఆర్యా నంబర్ 6 మీద, సూర్య నంబర్ 18 మీద. ఇక ఇవాళ మన ఎపిసోడ్ విన్నరు దీపిక 21. పిల్లలు, మీరు ఇంత బాగా ఆడి ఎంటర్టైన్ చేసినందుకు గాను రాజుగారు వారి సంస్థానం నుంచి మీకు వజ్రాలు వైడూర్యాలు అన్నీ ఇవ్వాలనుకున్నారు. అవేవి లేవు కాబట్టి ఈ గిఫ్ట్స్ సరిపెట్టమని చెప్పారు. రాజుగారి చేతుల మీదుగా విన్నర్కి, అలాగే రాజుగారి చేతి మీదుగా సూర్యకి, రాజుగారి చేతుల మీదుగా ఆర్యాకి. ధన్యవాదాలు. రాజుగారి చేతుల మీదుగా. ఇంకా మీకేం మిగిలింది రాజుగారు ఈ గౌను తప్ప? ఓకే. ఏ కన్ను లాంటి కన్నులున్న జున్ను లాంటి పిల్ల, ఏ నమ్ముతోటి నన్ను పెంచి పారిపోతే ఎల్లా. ఏ కన్ను లాంటి కన్నులున్న జున్ను లాంటి పిల్ల, ఏ నమ్ముతోటి నన్ను పెంచి పారిపోతే ఎల్లా. ఏ సుందరి 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 మనసునే చేసినావే ఇస్త్రీ జీవితం నల్ల రంగు వంటకున్న తెల్ల కాగితం.